అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న అంశం ఏదైనా ఉందంటే అది మహిళల అబార్షన్ హక్కులపై జరుగుతున్న ఉద్యమమనే చెప్పాలి. తమ వ్యక్తిగతమైన విషయానికి తమ నిర్ణయం ఉండాలని మా హక్కులపై కూడా పరిధులు విధిస్తే ఎలా అంటూ అబార్షన్ చట్టంపై కోర్టు త్వరలో విడుదల చేయనున్న నిర్ణయంపై రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు మహిళలు. మహిళలకు మద్దతుగా ఎన్నో ప్రజా సంఘాలు, మహిళా రక్షణ స్వచ్ఛంద సంస్థలు వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నాయి. దాంతో ఈ విషయం కాస్త అంతర్జాతీయ స్థాయిలో చర్చకు రావడంతో అధ్యక్షుడు బిడెన్ స్పందించారు. అమెరికా అధ్యక్షుడు బిడెన్ మాట్లాడుతూ అబార్షన్ అనేది మహిళల ప్రాథమిక హక్కని, ఈ విషయంలో కోర్టులు చట్టాలు చేయడం సరైన నిర్ణయం కాదని ప్రకటించారు. అబార్షన్ హక్కును కొట్టి వేయాలన్న అభిప్రాయాన్ని తీవ్రమైన అంశంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని బిడెన్ వ్యాఖ్యానించారు. అబార్షన్ హక్కులకు సంబంధించి ముసాయిదా లీక్ అయినట్టు వచ్చిన వార్తలు రావడంతో మహిళలు పెద్ద ఎత్తున ఆవేదన చెందుతున్నారని, ఒకవేళ అదే నిజమైతే ఈ ముసాయిదాతో అమెరికన్ చట్టంలో ఊహించని విధంగా మార్పులు చోటు చేసుకుంటాయని బిడెన్ హెచ్చరించారు. కోర్టు అందరూ అనుమానిస్తున్నట్టుగా వస్తే ఈ చట్టం అమెరికాలోని రాష్ట్రాలపై ఆధారపడి ఉంటుందని, దాంతో ఈ చట్టానికి మద్దతు ఇచ్చే ప్రతినిధులపై తీవ్ర ప్రభావం పడుతుందని బిడెన్ వ్యాఖ్యానించారు. అబార్షన్ హక్కును చట్టబద్ధత కల్పించేలా కాంగ్రెస్ సిద్ధమవ్వాలని, అలా జరిగితే ఏ చట్టాలు ఈ హక్కుపై చట్టాన్ని తీసుకురాలేవని తెలిపారు. తాజా బిడెన్ చేసిన ఈ వ్యాఖ్యలతో అధ్యక్షుడిగా బిడెన్ తమ బాధలను అర్థం చేసుకున్నారంటూ అమెరికా మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు ఇన్ఆర్ఐ వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్, వీసా, ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.